కడుగు మయా నీదు రక్తముతో, కావు మయా నీదు బలగముతో, నీకే విరుద్ధముగా నే పాపము చేసి తిని, నీకే విరుద్ధముగా నే పాపము చేసి తిని, కడుగుమయా నీదు రక్తముతో, కావుమయా నీదు బలగముతో. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో మనందరము ఈరోజు 10వ రోజులో ప్రవేశించి ఉన్నాము. మరియు 2వ శుక్రవారం ఈ పరిశుద్ధమైన దినాన మన తండ్రి అయిన యావే ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. 2 మాటలను ఎస్కియేలు గ్రంథము 18వ అధ్యాయము 21 నుండి 28 వరకు వచనములలో, దుష్టుడు తన పాపములను వైదొలిగి నా చట్టమును పాటించినేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని, చావును తప్పించుకును బ్రతుకును, అతని పాపముల పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. మిత్రులారా, మన తండ్రి అయిన దేవుడు ఎజ్కియేలు గ్రంథము 18వ అధ్యాయము 21 నుండి 28 వరకు వాక్యముల ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. దుష్టుడు తన పాప మాలిన్యము నుండి విడనాడి, తన చెడు పనుల నుండి, చెడు కార్యాల నుండి విడనాడి, పశ్చాత్తాప పొంది, నన్ను అనుసరించి నా నియమాలను పాటిస్తే తప్పనిసరిగా వాడు మరణాన్ని తప్పించుకొనవచ్చును, బ్రతికివచ్చును అని తండ్రి దేవుడు పలుకుతున్నారు. మిత్రులారా, మరి దుష్టుడు చనిపోవడం వలన నాకు సంతోషం ఉండదు. దుష్టుడు ప్రతి తాను చేసిన, ఇప్పటి వరకు తాను చేసిన ప్రతి చెడు కార్యాన్ని కూడా విడనాడి, చెడు పనులన్నింటినీ కూడా విడనాడి, గడిచిన రోజుల్లో ఆయన తప్పులు చేసి ఉండొచ్చు, గడిచిన రోజుల్లో ఆయన పాపములో పడిపోవచ్చు, గడిచిన రోజుల్లో దుష్టమైన కార్యాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ పరిశుద్ధమైన దినాల్లో ఇదిగో దుష్టుడు తాను చేసిన చెడు కార్యాలను విడిచి, చెడు పనులను విడిచి, చెడు తలంపులను విడిచి మారు మనసు పొంది నా నియమాలను కాని పాటిస్తే తప్పనిసరిగా ఆ దుష్టుడు మరణాన్ని జయించవచ్చు, మరణపాలు అవడు, వాడు జీవించవచ్చు అని తండ్రి దేవుడు పలుకుతున్నారు. మిత్రులారా, వాడికి 2వ మరణం ఉండదు అని తండ్రి దేవుడు దుష్టుని కోసం పలుకుతున్నారు. మిత్రులారా, మరి అదేవిధంగా సజ్జనుడి కోసం కూడా తండ్రి దేవుడు పలుకుతున్నారు. ఇదిగో సజ్జనుడు మంచి వ్యక్తే, ఇప్పటి వరకు కూడా అనేకమైన కార్యాలు చేసి ఉన్నారు, మంచి కార్యాలు, దేవుని కార్యాలు, ఆశీర్వాదకమైన కార్యాలు, దాన ధర్మాలు, అనేకమైన మంచి కార్యాలు చేసి ఉన్న ఆ సజ్జనుడు మరి నేటి నుండి ఈ పరిశుద్ధమైన దినాల్లో అధికార వ్యామోహం వలన కానీ, డబ్బు వ్యామోహం వలన కానీ, మరే ఇతర వ్యామోహం వలన కానీ అతడు పాపములో పడి పాప కార్యాలు చేసినచో, నా నియమాలకు విరుద్ధంగా చేసినచో, ఆడు ఇన్నాళ్ళు మంచి పనులు చేసి ఉండొచ్చు, నేటికి 50 సంవత్సరాల నుండి అనేకమైన దేవుని కార్యాలు చేసి ఉండొచ్చు, గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ నేటి నుండి ఆ మంచి కార్యాలను విడనాడి, నా నియమాలను విడనాడి, ఈరోజు నుండి చెడు కార్యాలు చేయడం, చెడు పనులు చేయడం, ఈ విధంగా చేస్తే ఆడు సజ్జనుడైనప్పటికీ, ఇన్నాళ్ళు ఆయన మంచి పనులు చేసినప్పటికీ అవన్నీ లెక్కలోకి ఉండవు. ఈ సజ్జనుడైనప్పటికీ ఇప్పుడు చెడు కార్యాలు చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా మరణాన్ని చవిచూస్తాడు, మరణిస్తాడు, 2వ మరణం అతనికి తథ్యము. సజ్జనుడైనప్పటికీ కూడా 2వ మరణం చవిచూస్తాడు, 2వ మరణం తప్పనిసరిగా వస్తుంది వాడికి అని తండ్రి దేవుడు పలుకుతున్నారు. మిత్రులారా, గమనించండి, ఈ పరిశుద్ధమైన రోజుల్లో నీవు దుష్టుడువైనా,
నీవు దుష్టుడవైనా పాపాత్ముడవైనా మారు మనసు పొందాలి. తండ్రి నియమాలు ఇప్పటికైనా పాటించండి. ఇప్పటి వరకు గడిచిన 50 సంవత్సరాలు అవ్వచ్చు, 70 సంవత్సరాలు అవ్వచ్చు, 80 సంవత్సరాలు అవ్వచ్చు మిత్రులారా, కానీ ఈరోజు నుండి నీవు గాను మారు మనసు పొంది మంచి కార్యాలు, దేవుని కార్యాలు, సహాయ సహకార్యాలు, దాన ధర్మాలు, మంచి కార్యాలు చేస్తే, ఆ పుణ్యకార్యాలు చేస్తే ఆ పుణ్యము నీ ముందు ఇప్పుడు నడుస్తుంది మిత్రులారా, నీవు రక్షణ పొందుతావు. ఇప్పటికైనా మారండి. నువ్వు ఇప్పటి వరకు దుష్టుడివై ఉండొచ్చు, కానీ ఈరోజు నుండి, ఈ క్షణం నుండి, ఈ వాక్యాన్ని విన్న దగ్గర నుండి, ఈరోజు నుండి నువ్వు కానీ దుష్టుడివైనా మంచివాడిగా మారాలనుకుంటే, పశ్చాత్తాప పడితే, తండ్రి దేవుని నియమాలు కానీ పాటిస్తే మిత్రుడా, నీవు రెండవ మరణాన్ని జయించినట్లే. నీ దగ్గరికి రెండవ మరణం రాదు, నీవు మరణించవు, జీవముతో ఉంటావు అని తండ్రి దేవుడు పలుకుతున్నారు, వాగ్దానం ఇస్తున్నారు. ఎంత గొప్ప అవకాశం మిత్రుడా. గమనించండి, మరి సజ్జనుడైనా అంతే మిత్రులారా, ఈగో వలన పాపంలో పడుతూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేయిస్తుండొచ్చు, కానీ ఈరోజు నుండి ధన వ్యామోహం వల్ల, అధికార వ్యామోహం వల్ల నువ్వు పాపంలో కానీ పడితే, చెడు కార్యాలు చేస్తే, నువ్వు ఇన్నాళ్ళు చేసిన పుణ్యం నీ ముందు ఉండదు కదా, ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపాలకి నువ్వు నరకాగ్నిలో ఉంటావు, నువ్వు మరణిస్తావు, రెండవ మరణం నీకు తప్పనిసరిగా ఉంటుంది అని తండ్రి దేవుడు పలుకుతున్నారు మిత్రులారా. మీరు దుష్టుడైనప్పటికీ, సజ్జనుడైనప్పటికీ, మీరు మరణిస్తే నాకు ఇష్టం లేదు, మీరందరూ జీవంతో ఉండాలి, నిత్య జీవంలోని ప్రవేశించాలి అని తండ్రి దేవుడు ఈరోజు మనలందరికీ ఆహ్వానిస్తున్నారు మిత్రులారా. మారండి, మారు మనసు పొందండి, నా దగ్గరికి రండి, నా నియమాలను పాటించండి అని తండ్రి దేవుడు గొప్పదైన వాక్యం మనకు పలుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక మిత్రులారా. అదేవిధంగా మరి యేసయ్య ఈ దినము మనందరితో మాట్లాడుతున్నారు. మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వరకు వచనముల ద్వారా, మీరు ధర్మశాస్త్ర బోధకుల కంటే, మీరు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతికరమైన జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని మీరు జీవించిననే తప్ప మీరు పరలోక రాజ్యంలో చేరుకొనలేరు అని యేసయ్య మొదటి మాటగా ఈ దినం పలుకుతున్నారు మిత్రులారా. ధర్మశాస్త్రాన్ని బోధించిన వారి కంటే, పరిసయ్యుల కంటే మిత్రులారా, ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్ళు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి నియమము, దేవుని నియమం వాళ్ళకి తెలుసు కానీ పాటించరు. నిజం మిత్రులారా, ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం అంతా తెలుసు, దేవుని యొక్క నియమాలన్నీ తెలుసు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదని తెలుసు, కానీ వాళ్ళు పాటించరు. అందుకే యేసయ్య మిత్రుడా నీతోనూ నాతోనూ పలుకుతున్నారు యేసయ్య ఈ పరిశుద్ధమైన 2వ శుక్రవారం తపస్కాల 10వ రోజు మనందరితో యేసయ్య పలుకుతున్నారు. మిత్రుడా, నీవు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీవు నీతికరమైన జీవితాన్ని జీవించాలి, అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. గమనించండి, ఈ పరిశుద్ధమైన రోజుల్లో నీతికరమైన జీవితాన్ని జీవించాలి, మంచి కార్యాలు చెయ్యాలి, నీ మంచి నీ ముందు నడవాలి, అప్పుడు నేను మీ వెన్నంటే ఉంటాను అని తండ్రి దేవుడు పలుకుతున్నారు. నువ్వు దుష్టుడువైనా పర్వాలేదు, నువ్వు సజ్జనుడువైనా పర్వాలేదు, కానీ పరిశుద్ధమైన దినాల్లో నువ్వు మారు మనసు పొంది మంచి కార్యాలు చేయి, పుణ్యకార్యాలు చేయి, నీ ముందు పుణ్యం నడుస్తూ ఉంటే నేను నీ వెన్నంటే నేను ఉంటాను. ఎంత గొప్పదైన వాక్యాలు మిత్రులారా, సజీవం గల వాక్యాలు మన తండ్రి దేవుడు మనతో పలుకుతున్నారు. యేసువా వందనం మిత్రులారా. మరి 2వ వాక్యంగా యేసయ్య పలుకుతున్నారు, ఇదిగో నీవు బలిపీఠము చెంతకు నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సహోదరుడి మీద కానీ, నీ బంధుమిత్రులకి మీద కానీ, నీ కుటుంబ సభ్యుల మీద కానీ నీకు మనస్పర్ధ ఉంటే,
వెంటనే ఆ కానుకను ఆ బలిపీఠం దగ్గరే విడిచిపెట్టి, ఇదిగో వెనక్కి తిరిగి వెళ్ళి నీ బంధువులతోనూ నీ స్నేహితుడితోనూ లేకపోతే నీ అన్నదమ్ములతోనూ నీ సహోదరులతోనూ సఖ్యపడి వచ్చి అప్పుడు బలిపీఠంలో నీ యొక్క కానుకలను అప్పగించండి అని పలుకుతున్నారు మిత్రులారా యేసయ్య. అంటే మిత్రులారా, ఈ పరిశుద్ధమైన తపస్కాల దినాలలో ప్రతి ఒక్కరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమతో, ఒకరి మీద ఒకరు మంచి అభిప్రాయంతో, శాంతి సమాధానాలతో మీరు ఉండండి. అంతేగాని తవ్వులాడుకోకండి, ఒకరి మీద ఒకరు మనస్పర్ధలు పెట్టుకోకండి అని తండ్రి దేవుడు మనందరికీ కూడా యేసయ్య పలుకుతున్నారు. కాబట్టి ఈ నియమాన్ని పాటించండి. యేసయ్య చెప్పిన ఈ నియమాన్ని, ఏ తండ్రి దేవుడు చెప్పిన నియమాలను మనం పాటించి ఈ పరిశుద్ధమైన దినాల్లో మనం జీవించాలని, రెండో మరణాన్ని గెలిచి మనం సజీవముగా ఉండాలని మన తండ్రి దేవుడు ఆశతో మనందరికీ పలుకుతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మీరు పరిశుద్ధమైన గొప్ప వాక్యాలను ప్రసాదించి ఉన్నారు దేవా. ఇదిగో ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డకు ప్రభువ రెండో మరణం రానివ్వకుండా మీరే ఆ కుటుంబాలను ఆ బిడ్డలను ఆశీర్వదించి మమ్మందరినీ కూడా మీ నిత్య దీవంలోనికి చేర్చుకోమని ఈ మనవను మా నాథుడు మీకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్.